Praise the Lord. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శాంతి టీవీ ప్రేక్షకులకు యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా దేవుని దీవెనలు దేవుని శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని రక్షించాలని పరలోక భాగ్యాన్ని వీడి ఈ లోకానికి వచ్చి నశించిన ప్రతి దానిని వెదకి రక్షించాలన్న ఉద్దేశంతో యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలన్నిటినీ క్షమించి మన దోషాలన్నిటినీ ఆయన భరించి మరి ఆయనలాగా మనం ఉండాలని సిలువు మీద మనస్థానాన్ని ఆయన తీసుకుని తన ప్రాణాన్ని మన కోసం బలియాగం చేసినటువంటి దేవుడు, ఆయన ప్రేమ హద్దులు లేనిది, ఆయన కృప అనంతమైనది. దేవుడు మన పట్ల ఇంత త్యాగాన్ని చేసిన దేవునికి తిరిగి మనం దేవుని పట్ల ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలని అనుకుందాం. మరి మనం దేవునికి ఈ విధంగా ఉండాలి అని మనం ఒక తీర్మానాన్ని చేసుకుందాం. మరి దేవుని పట్ల మనం ఎలా ఉందాం అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తాం. వాక్య భాగాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల నా గొప్ప తండ్రి, నీ పాదాలకి వందనాలయ్యా. ఇదిగోనైనా మా పట్ల మీరు చేసిన ఆ గొప్ప త్యాగం నాయనా మేము ఊహించలేనిదయ్యా. పరిమితి లేని ప్రేమ నాయనా నీది ప్రభా, నీకు వందనాలయ్యా. ఇదిగోనైనా ఇంతగా మా పట్ల చేసిన దేవునికయ్యా, మీ పట్ల మేము ఏ విధంగా ఉండాలని నాయనా మీరు ఇష్టపడుతున్నారు ఆ విధంగా ఈ నూతన సంవత్సరంలో మీ పట్ల మేము ఉండడానికి కృప దయచేయమని, వింటున్న బిడ్డల్నికి ఆత్మీయ ఆశీర్వాదాలు అధికంగా అనుగ్రహించమని కొద్ది మనవులు క్రీస్తు వారి పుణ్యనామన వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి దేవుని పట్ల ఈ నూతన సంవత్సరం మనం ఏ విధంగా ఉండాలని మనం ప్రశ్నించుకుంటే, మొదటి తెస్సలోనికయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూస్తాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తమై ఉన్నది. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేవుడికి మన స్తుతులు కావాలని దేవుడు కోరటం కాదు, కానీ దేవుడు మానవుణ్ణి సృజించినది ఎందుకంటే ఆయనని స్తుతించడం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పౌలు గారు అంటున్నారు. అది విచారకరమైన పరిస్థితి కానీ సంతోషకరమైన పరిస్థితి కానీ ఏదైనప్పటికీ కూడా ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతతో కూడిన స్తుతులు చెల్లించాలంట. స్తుతి అంటే మాటలతోటి వెల్లడి చేసేదే అన్నమాట. కృతజ్ఞతతో కూడిన స్తుతులు అంటే దేవునికి ఇష్టం. మరి ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడని యేసయ్య చెప్తూ ఉన్నాడు. పౌలు గారు ఏ పనిలో ఉన్నా ఏది చేస్తున్నా కూడా ఆ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దేవుని వైపు ఎప్పుడు త్రిప్పి ఉంచి ఉండేవాడు. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం అంటే ఆయన యోగ్యతను గుర్తించడం, ఆయన చేసిన ప్రతి మేలుకు మనం జ్ఞాపకంలో ఉంచుకొని ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం, మనస్ఫూర్తిగా చెప్పాలన్నమాట. యెషయా గ్రంథం 42:8లో దేవుడు అంటున్నాడు, నాకు రావలసిన స్తోత్రమును నా మహిమను విగ్రహములకు చెందనీయను, కేవలం నిజ రక్షకుడు నిజమైన సజీవము గల దేవుడు ఒక్కడే. ఆయన అంటున్నాడు, నాకు రావలసిన స్తోత్రాన్ని నాకు రావలసిన మహిమను నేను విగ్రహములకు చెందనివ్వను. ఎందుకంటే విగ్రహాలకి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, కానీ సజీవమైన దేవుడు, సమస్తాన్ని చూచే దేవుడు, సమస్తాన్ని ఆయన మా మొరలు వినే దేవుడు, మనకు జవాబిచ్చే దేవుడు, మనల్ని జ్ఞాపకం ఉంచుకునే దేవుడు, మనల్ని గమనిస్తున్నటువంటి దేవుడు, ఆయన ఒక్కడే సజీవమైనటువంటి నిజమైనటువంటి దేవుడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నాకు రావలసిన స్తోత్రాలు, నాకు రావలసిన కృతజ్ఞతలు, నాకు రావలసినటువంటి మహిమ విగ్రహాలకు నేను చెందనివ్వను అని అంటున్నాడు. కీర్తనలు 148లో మనం గమనిస్తే, సమస్త సృష్టి అండి ఆకాశ నివాసులు, భూదిగంత నివాసులు, సముద్రంలో ఉండే జలచరాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఆ భూమిపై ఉండేటటువంటి సమస్త సృష్టి, వృద్ధులు, బాలురు, యవ్వనులు, పసిబిడ్డలు, వీళ్ళందరూ కూడా దేవుని
స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. మరి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ఆయన గుమ్మములలో ప్రవేశించడం అనేది ఎంతో శ్రేష్టమైనది. మరి లూకాసు వార్త 17:11-19 చూస్తే ఇక్కడ ఒక సంఘటనని మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు రావడం జరిగింది. ఈ 10 మంది కుష్ఠరోగులు సమాజానికి దూరంగా ఉంటూ అపవిత్రులు అనబడుతూ ప్రజలందరికీ దూరంగా నివసించేవాళ్ళు. వీళ్ళు ఒకరోజు దేవుని దగ్గరికి ధైర్యం చేసుకొని వచ్చేసి, అయ్యా మమ్మల్ని కరుణించయా అని బ్రతిమాలుకున్నారు. మరి యేసయ్య వాళ్ళ మీద చేతులుంచలేదు, వాళ్ళకి నోటితోటి మీరు శుద్ధులు కండి, మీరు స్వస్థత పొందుకోండి అనలేదు. కానీ యేసయ్య ఒక మాట అన్నారండి, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. మామూలుగా ఆ పాత నిబంధన కాలంలో ఏదైనా చర్మం పైన ఏదైనా పొక్కులు కానీ అలాంటివి కానీ వస్తే మొట్టమొదట యాజకుడు ఆ రోజు మనకి దేవునికి మధ్యవర్తిత్వమే కాకుండా ఒక వైద్యుడిగా కూడా ఉండేవాడు అన్నమాట. ఆయన వాటిల్ని గమనించి అది ఫలానా వ్యాధి అని నిర్ధారణ చేసి అది అపవిత్రమైందైతే ఊరి వెలుపలికి పొమ్మని, ఆ తర్వాత అది తగ్గితే తిరిగి దేవాలయానికి వచ్చి కనబడమని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే యేసయ్యకి స్పష్టంగా తెలుసు వాళ్ళు కుష్ఠరోగుతో బాధపడుతూ ఉన్నారని యేసయ్య అంటున్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అంటున్నారు. ఎంత నమ్మకంగా వాళ్ళు విన్న మాటని వాళ్ళు తీసుకున్నారు. ఇంకా యేసయ్య మా గురించి ప్రార్థించలేదు, మాకు ఏమీ పుయ్యలేదు, మాకు మీద చేతులుంచలేదని ఏమీ అనుకోలేదు. కానీ ఆ ప్రశ్నే వాళ్ళ మనసులోకి రానివ్వలేదు. కానీ యేసయ్య మాట మీద నమ్మకం ఉంచి వాళ్ళు ప్రయాణమైపోతూ ఉన్నారు. పోతూ ఉండగా వారు మార్గంలో ఉండగానే వాళ్ళ నుంచి ఆ కుష్ఠరోగం వదిలిపోవడం వాళ్ళు గమనించారు. వాళ్ళు స్వస్థతను పొందుకోవడం వాళ్ళు తెలుసుకోగలిగారు. ఎప్పుడైతే వాళ్ళు స్వస్థత పొందుకున్నామని తెలుసుకున్నారో వాళ్ళల్లో ఒక్క వ్యక్తి మాత్రమే ఆ స్వస్థతను చూసుకొని తన శరీరాన్ని చూసుకొని ఎంతో సంతోషంతో ఆనందంతో కేకలు వేస్తూ వెనకకి తిరిగి వచ్చాడండి దేవుని దగ్గరికి. దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామము సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని. మరి ఈ వ్యక్తి ఆ కుష్ఠరోగం ఎప్పుడైతే అతన్ని వదిలిపోయి అతనికి సంపూర్ణ స్వస్థత వచ్చిందో, కేవలం ఒక్కరికే కాదండి, వాళ్ళు ఎవరైతే ఎంతమంది అయితే యేసయ్య దగ్గరికి వచ్చారో ఆ 10 మంది కుష్ఠరోగులు స్వస్థతను పొందుకున్నారు. కానీ వాళ్ళల్లో ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి చేసిన మేలును మరువక యాజకుని దగ్గరికి పోయేదానికన్నా ముందు ఆ స్వస్థతను అనుగ్రహించినటువంటి ఆ పరమ వైద్యుడైనటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనను స్తుతించి ఆరాధించి ఆయన పాదాల దగ్గర మ్రొక్కినాడు అన్నమాట. అప్పుడు యేసయ్య అంటున్నాడు, 10 మంది కుష్ఠరోగులు కదా నా దగ్గరికి వచ్చింది, ఒక్కడవే వచ్చావు, మిగతా స్వస్థత పొందుకున్న ఆ 9 మంది ఏరి వాళ్ళు కనిపించటం లేదని అంటున్నాడండి. మరి చేసిన మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పకపోవడం కూడా ఒక విధమైన పాపమే అవుతుంది. కాబట్టి దేవుని పట్ల ఈ నూతన సంవత్సరంలో మొదటిగా మనం ఎలాగ ఉండాలంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. రెండవదిగా చూస్తే లేవీ కాండము 11:44 చూస్తే, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండనట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. కాబట్టి రెండవదిగా ఆయన పట్ల ఈ నూతన సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో మనం ఎలా ఉన్నామో ఆ పాతది గతించిపోయింది కాబట్టి ఇక ఈ నూతన సంవత్సరంలో అడుగిడిగిన మనం మాత్రం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 3:5 చూద్దామండి. యెహోషువ అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఎందుకంటే రేపు దేవుడు మీ మధ్య ఒక గొప్ప అద్భుత కార్యాన్ని
చేయబోతున్నాడో అని అంటున్నాడు. కాబట్టి ఒక అద్భుతాన్ని మనం ఈ నూతన సంవత్సరంలో చూడాలంటే, దేవునిని వెంబడించాలంటే, దేవుని అనుసరిస్తూ మనం దేవుని వెనక ఆయనతో కలిసి నడవాలంటే, మనము పరిశుద్ధులుగా ఈ నూతన సంవత్సరంలో ఉండడానికి సాధన చేయాలి. ఇక్కడ యెహోషువా అంటున్నాడు, ఒక గొప్ప కార్యాన్ని నేను జరగబోతుంది, దేవుడు మీ మధ్య ఒక అద్భుతాన్ని చేస్తానంటున్నాడు. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా దాటారో క్షేమంగా, ఆ విధంగా ఈ యోర్ధానును కూడా దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఆ యోర్ధాను నీళ్ళు ఆ వర్షాకాలంలో గట్ల మీద పారుతాయంట, పొర్లి పారుతాయి. వర్షపు నీరే కాకుండా పైనుంచి ఆ మంచు పర్వతాలు కరిగిపోవడం వల్ల ఆ నీటి ఉధృత ఎక్కువై ఆ యోర్ధాను గట్ల మీద పొంగి పొర్లుతూ ఉంటాయంట. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలీలు యోర్ధాన్ని దాటాల్సి వచ్చింది. యెహోషువా అంటున్నాడు, ముందు రోజే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, యాజకులు వాళ్ళని చక్కగా ప్రతిష్ఠించుకున్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలంటే, యాజకులు ప్రజలకి ముందు చాలా దూరంలో ప్రజలు వెనకుంటే వాళ్ళకి చాలా ముందుగా వీళ్ళు యాజకులు ఏం చేయాలంటే, ఆ మోత కర్రలతోటి ఆ మందసాన్ని, ఆ పవిత్రమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన మందసాన్ని వాళ్ళ భుజాల మీద పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ వెనక ఇజ్రాయేలీ ప్రజలు ఆ మందసాన్ని వెంబడిస్తూ దాని వైపు చూస్తూ వాళ్ళని అనుసరించాలి. యాజకులు ఎప్పుడైతే ఆ పరిశుద్ధమైన మందసాన్ని, మరి దేవుని ఆజ్ఞలు, దేవుని మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర, ఇవన్నీ ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన దేవునికి సూచనగా ఉన్న, దేవుని సన్నిధికి సూచనగా ఉన్నటువంటి ఆ మందసాన్ని వాళ్ళు మోసుకుంటూ ఆ యోర్ధాను నీళ్లు వాళ్ళ కాళ్ళకి తగలగానండి, సారితానం దగ్గర ఆదామన్ పురములో అవంట నీళ్లు ఘన పదార్థం కాదు, నీళ్లు ద్రవ పదార్థమే, అయినా కూడా అవి వెళ్ళి దూరంగా ఒక రాశిలాగా నిలబడిపోయినాయి అంటండి. కాబట్టి ఆ దేవునికి సూచనగా ఉండే ఆ మందసాన్ని మనం వెంబడించాలి. దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుణ్ణి మనం వెంబడించాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. అందుకే యెహోషువా అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు మీ మధ్య దేవుడు అద్భుతం, దేవుడు చేసినటువంటి అద్భుతం, యోర్ధాను నీళ్లను రాశిగా దూరంగా నిలిపివేశాడండి. మనం కారుతున్న నీటి బొట్లని అరిచేత్తో ఎట్టా ఆపేస్తామో, ఏసయ్య నీటిని ఆ విధంగా రాశిగా నిలిపివేసినప్పుడు యాజకుల మందసాన్ని పట్టుకొని నీళ్ళల్లో ఉండగానే ప్రజలందరూ క్షేమంగా యోర్ధానును దాటి వెళ్ళడం జరిగిందండి. మరి దేవునికి పరిశుద్ధమైన జీవితాలు మనం, ఇంకా అంటున్నాడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకోండి పౌలు గారు రోమాపత్రిక 12:1 ఉంది. మరి మన శరీరాలు మనవి కాదు, కానీ అవి దేవుని ఆలయాలు, అవి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం మన జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకుంటూ పరిశుద్ధుడైన దేవుని మనము వెంబడిస్తూ ముందుకు సాగిపోదాం. ఇక మూడవదిగా చూస్తే, ఆయన పట్ల నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలంటే, యోహాను సువార్త 4:24 చూస్తే, పరలోక దూతలు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అను సదాకాలము స్తుతిస్తూ ఉన్నారంట. పరలోక దూత గణాలు, దూత సమూహాలు దేవుని ప్రతి నిత్యం ప్రతి క్షణం కూడా ఏమంటున్నారంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారండి. మూడవదిగా మనం దేవుని పట్ల ఎట్లుండాలంటే, ఆరాధించే వాళ్ళంగా మనం ఉండాలి. ఎలా ఆరాధించాలంటే, ఆ రోజు గొల్లలు ఆ దేవుడు ఆయన వార్త చెప్పడానికి, ఆయన జన్మ యొక్క వార్త, పుట్టిన వార్తను చెప్పడానికి దూతల్ని పంపించి ఎవరికి మొదట తెలియజేశాడంటే, జ్ఞానము లేని అమాయకులైనటువంటి పేదవారైనటువంటి గొర్రెల కాపర్లకే వార్త చేరిందండి మొదట. మరి ఆ కాపర్లకి దూత చెప్తుంది, భయపడొద్దు, మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మరి అంతవరకు ఆ గొర్రెల్ని మేపుతూనే ఉండేవాళ్ళు ఆ దేవాలయంలో గొర్రెల్ని అర్పిస్తూనే ఉండాలి. అది తాత్కాలికమైనటువంటి, మనకి పాప ప్రాయశ్చిత్తమైన కానీ శాశ్వతమైనది కాదు. మరి గొల్లలు ఎంతో సంతోషపడి ఉంటారు, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని. ఆ చిన్న చిన్న గొర్రె
పిల్లల్ని ఆ శ్రేష్టమైన వాటిల్ని కానుకలుగా తీసుకుని వారు యేసయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత అమాయకంగా ఆయన ముందు మోకరించి ఆయన ఎంత చక్కగా వాళ్ళు ఆరాధించారో, మరి యోగ్యుడైన రాజుగా పుట్టినటువంటి యూదుల రాజుగా పుట్టాడని తెలుసుకున్న జ్ఞానులు ఆ బంగారము సాంబ్రాణి బోళము వీటిలన్నీ శ్రేష్టమైన కానుకలుగా తీసుకుని వచ్చి ఆయన ముందు వాళ్ళ గొప్పతనం అనే ఆ కిరీటాలను కూడా ఆయన పాదాల ముందు పెట్టేసి మోకరిల్లి ప్రణమిల్లి ఆయన్ని హృదయంతోటి సంతోషంగా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారండి. కీర్తనలు 113:14 వచనం చూస్తే దేవుని ఆరాధించడం అంటే ఆయన ఏ ఊరికే ఆయన పేర్లని పదే పదే వల్లించడం కాదు, కానీ ఆయన గుణగణాలను ఆయన సార్వభౌమత్వాన్ని దాన్ని మనము హృదయపూర్వకంగా ఆనందపూర్వకంగా గుర్తించి తలంచుకోవాలండి. ఆయన గుణగణాలని మనం తలంచుకోవడమే ఆయన్ని మనం ఆరాధించడం అన్నమాట. మరి మనల్ని ఆయనలో ఆనందిస్తూ ఆ ఆనందాన్ని వెల్లడి చేయమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి లూకా సువార్త 1:46 మరి అంటుంది, మరియా ఆరాధన మనం చూస్తామండి. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నాత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసినని దేవుని ఆరాధించి మరియా స్తుతించిందంట. ఆయన తన దాసురాలి దీనస్థితిని చూసెను అంటుంది. దేవుడు ఎన్నుకుంటాడు, ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడంటే దీనుల్ని, వినయ మనసు కలవాళ్ళని, విధేయత కలవారిని, అణగూతో ఉండే వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు ఆ లక్షణాలన్నీ ఉన్నటువంటి ఆ మరియను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భంలో జన్మించాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ముక్తి ప్రదాత, ఒక రక్షకుడు తల్లిని ఆమెమి అతిశయ పడలేదు, కానీ అందరినీ రక్షించబోయే రక్షకుడు విమోచకుడు నా గర్భాన పుడుతున్నాడని ఆ సంతోషంతో, ఆమె కూడా ఒక మనిషే, ఆమెకి కూడా ఒక ముక్తి కావాలి, రక్షణ కావాలి, విమోచన అనేది కావాలి. కాబట్టి ఆమె అంటుంది తన దాసురాలి దీనస్థితిని ఆయన కటాక్షించాడు అంటుంది. ఇంకా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడని ఆమె ఎంత సంతోషంతో ఆమె ఆరాధిస్తూ ఉన్నదండి. మరి ఇంకొకటి ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో ఆయన పట్ల మనం ఏ విధంగా ఉండాలంటే మనకి మంచి ఆత్మీయకమైనటువంటి మేలులు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం, ఆశీర్వాదం అంటారు కానీ ఆ భౌతికమైన ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదండి మనం కోరుకోవాల్సింది. ఆత్మీయ ఆశీర్వాదాలు కావాలని మనం ఈ నూతన సంవత్సరంలో దేవుని వేడుకుందాం. అలాంటి ఆత్మీయ ఆశీర్వాదాలు, అలాంటి మేలులు మనకి కలగాలంటే దేవునికి మనం ఎంతో విధేయతను, దేవుని పట్ల విధేయత కలిగి ముందు ఈ నూతన సంవత్సరంలో ముందుకి సాగిపోవాలి. నీ దేవుడైన యెహో మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి, ద్వితీయోపదేశకాండం 28:10 ఉంది. నీ దేవుడైన యెహోవ మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల ఆ ద్వితీయోపదేశకాండం ఆ 28:10 చాలా వరకు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయండి. మరి ముఖ్యంగా 1వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా మనము ఊహించని, మనం ఎక్స్పెక్ట్ చేయనిటువంటి ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు అధ్యాయంలో ఉంచాడండి. మరి ఎప్పుడైతే విధేయతతో ఆయన్ని అనుసరిస్తామో, ఆయన ఆజ్ఞలకు మనము కట్టడలకు లోబడతామో, ఈ 1 నుంచి 14వ వచనం వరకు ఉండేటటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మన సొంతం అవుతాయి. అలా కాకుండా ఆయనకి అవిధేయత చూపించి ఆయన ఆజ్ఞలను అతిక్రమించుతామో, ఆ తర్వాత ఆ 28వ అధ్యాయంలో ఆ 16వ వచనం నుంచి 68వ వచనం వరకు ఉండే శాపాలన్నీ కూడా మనం పొందుకోవాల్సి వస్తుంది. కాబట్టి నూతన సంవత్సరంలో ఆత్మీయ ఆశీర్వాదాలు, ఆత్మీయ మేలులు మనం పొందుకోవాలంటే ద్వితీయోపదేశకాండం 28:1-14 ఉన్న ఆశీర్వాదాలన్నిటికీ మనం కారుకులం అవ్వాలంటే, వాటిలన్నింటినీ
మనం సొంతం చేసుకోవాలంటే ఆయనకి విధేయత చూపించాలి, ఆయన్ని మనం అనుసరించాలి, ఆయన ఆజ్ఞలకు మనం లోబడి ఉండాలి. మరి ఇక్కడ ఆదాము హవ్వలు దేవుడు ఏదేని వనములో వాళ్ళని చేసి అక్కడ పెట్టినప్పుడు సేద్యం చేయడంలో చక్కగా పనిచేయడంలో ఆదాము సక్సెస్ అయ్యాడు, కానీ ఆ వనాన్ని కాపాడటంలో మాత్రము ఫెయిల్ అయిపోయాడండి. సాతాను ప్రవేశించేసింది, సాతాను రాకుండా చేయలేకపోయాడు. ఒంటరిగా ఉన్న అవ్వ దగ్గరికి వెళ్ళాడు, చెప్పాల్సినన్నీ చెప్పాడు. అవ్వ యొక్క బలహీనతలన్నీ ఎరిగినటువంటి సాతాను అవ్వని లోపరుచుకుంది. దేవుని మాట కన్నా ఆ సాతాను మాటని ఎక్కువగా విలువిచ్చి అవ్వ ఏదైతే దేవుడు తినొద్దన్నాడో అదే పండ్లు కోసుకొని తిని తను తిని తన భర్త అయిన ఆదాముకి కూడా ఇచ్చి దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. దేవుని ఆజ్ఞకు విధేయత చూపించకుండా ఉండడం వల్ల వాళ్ళు దిగంబరులుగా ఉండడం జరిగిందండి. దేవుడు వాళ్ళకి దయగల తండ్రి, ఆ చర్మపు చొక్కాయలు అక్కడే పాప క్షమాపణ జరిగింది. గొర్రెపిల్లను బలిచ్చేసి గొర్రెపిల్ల రక్తాన్ని చిందించి ఆ చర్మాలు వాళ్ళకి తొడిగించి వాళ్ళని ఏదేను వనం నుంచి తోలివేయడం జరిగిందండి. కేవలం వాళ్ళు చూపినటువంటి అవిధేయత కారణం. ఈ నూతన సంవత్సరంలో మనం ఆ విధంగా అవిధేయతగా ఉండకుండా విధేయతతో మనం ముందుకి వెళ్ళాలి. సౌలు రాజుకి చెప్పాడు ప్రవక్త, నువ్వు దేవుడు చెవి హెచ్చరించాడు ప్రవక్త ద్వారా, నువ్వు వెళ్ళి అమాలేకీలందరినీ కూడా పిల్లలు స్త్రీలని చూడొద్దు, జంతువుల్ని సమస్తాన్ని సర్వనాశనం చేయాలా, తన బిడ్డలైన ఇస్రాయేలీని వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళని నశింపచేయమన్నప్పుడు సౌలు అందరినీ చంపేశాడు, కానీ కొన్ని జంతువుల్ని మిగిలించుకున్నాడు, అగగు రాజుని కూడా బందీగా తెచ్చుకున్నాడు. మరి ప్రవక్త వచ్చినప్పుడు అంతా నేను దేవుడు చెప్పింది యావత్తు చేశాను అన్నాడు, కానీ పూర్తిగా సౌలు విధేయతను చూపించలేదండి. అప్పుడు వచ్చిన ప్రవక్త అగగును అక్కడే వధించడం జరిగింది, ఆ జంతువులన్నిటిని చంపేయడం జరిగింది. సౌలు చూపిన చిన్న అవిధేయత వలన ఎక్కడో గాడిదలు కాసుకున్నటువంటి సౌలును దేవుడు ఆశీర్వదించి రాజుగా చేస్తే సౌలు అవిధేయత వలన ఆ పదవి భ్రష్టుడయ్యాడు. గొర్రెల్ని కాసుకున్నటువంటి దావీదు చూపిన విధేయత వలన దావీదు రాజు అయ్యాడండి. నోవహు అతని తరములన్నిటిలో యథార్థవంతుడుగా నీతివంతుడుగా దేవుని దృష్టిలో కనబడ్డాడంట. వాళ్ళందరూ ప్రజలందరినీ చేశాడు దేవుడు, సృష్టి యావత్తు చాలా మంచిదని చేశాడు, కానీ దేవుడు ఆకాశం నుంచి వంగి చూసినప్పుడు ప్రజల హృదయాల్లో ఉండే ఆలోచన తలంపులు పూర్తిగా చెడు అంట. దేవుడు సంతాపం చెందాడంట వాళ్ళని చూసి, ఎందుకు ఇట్టటి ప్రజలను ఎంత సృష్టిని నేను చేశాననే కోపంతో దేవుడు ఏం చేశాడంటే గొప్ప భయంకరమైన జల ప్రళయాన్ని పంపించి ఆ సృష్టి అంతటిని సంపూర్ణ నాశనం చేశాడు. ఆ పరిస్థితుల్లో అలాంటి ప్రజలలో ఒక ధర్మశాస్త్రం, ఒక సేవకుని మాటలు, ఒక ఉపవాస ప్రార్థన, ఏది తెలియని రోజులలో ప్రజలందరూ చెడు వైపే ఉన్న రోజులలో ప్రత్యేకించబడ్డాడంట నోవహు. నోవహు భార్యను గురించి నిజంగా ఒక దేవుడు అవకాశం ఇస్తే ఆమెను గురించి చెప్పాలని నాకు ఆశ అండి. నోవహు భార్య ఎంతగా ఆయన్ని ఉత్సాహపరిచిందో, ఎంతగా నోవహుని ప్రోత్సాహపరిచిందో, ఆ బిడ్డల్ని దేవునిలో ఎంతగా చక్కగా పెరిగేటట్టు చూసుకుందో కదా. అందుకే నోవహే కాకుండా నోవహు కుటుంబం అంతా దేవునికి ఇష్టమైంది. అందుకనే దేవుడు నోవహుని, నోవహు భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, మొత్తం 8 మంది రక్షణ ఓడలోనికి వచ్చి రక్షించబడ్డారు. కేవలం దేవుడు చెప్పిన ప్రతిదీ విధేయతతోటి దేవుడు నోవహు వినడం జరిగింది. హనోకైతే దేవుణ్ణి విధేయతతో వెంబడించాడు, దేవుని చేత కొనిపోబడ్డాడు. అబ్రహాం దేవుడు అంటున్నాడు నువ్వు లేచి బయలుదేరన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఇలాంటి సౌకర్యాలు ఉంటాయా, మరి మార్గం ఏంటి, రూట్ మ్యాప్ ఏంటి, ఇదంతా అబ్రహాము అడగలేదు. కానీ దేవుని మాటకు విధేయత చూపించి బయలుదేరాడండి. అనేక జనాలు అబ్రహాములో నుంచి వచ్చాయి, అనేక మంది ప్రజలు అబ్రహాములో నుంచి, రాజులు, యాజకులు అందరూ అబ్రహాములో నుంచి వచ్చి దీవించబడ్డారండి. ఎప్పుడైతే మనం దేవుని మాటకు విధేయతను చూపిస్తామో
దేవుడు ఊహించని విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి నూతన సంవత్సరంలో దేవుడిని వెంబడించాలంటే దేవునికి మనం విధేయతను చూపించి ఆయన్ని వెంబడిస్తే ఈ నూతన సంవత్సరంలో గొప్ప గొప్ప మేలు అయిన ఘనమైన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలకి మనం కారకులం అవుతాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం మన పట్ల ఎంతో త్యాగాన్ని చేసి ఒక మానవుడిగా మనల్ని వెతుక్కుంటూ వచ్చి మానవుడు దేవుడి కోసం పుణ్యాలు పూజలు స్నానాలు యాత్రలు చేశారు. కేవలం దేవుణ్ణి కనుక్కోవాలని ఏ మానవుడు కూడా దేవుణ్ణి కనుక్కోనలేకపోయాడు. అలాంటి నేపథ్యంలో దేవుడే మానవుడై మానవుని దగ్గరికి వచ్చాడు. ఎలాంటి మానవుని దగ్గరికి వచ్చాడంటే పాపపు ఊబిలో నశించిపోతూ కూరుకుపోయిన మానవుణ్ణి రక్షించడానికి యేసయ్య వచ్చి మనల్ని ప్రేమించి మన పాపాలు క్షమించి మన దోషాలు ఆయన భరించి ఆయన మీద వేసుకొని ఎంతగా ప్రేమించాడంటే సిలువ మరణం పొందినంతగా మనల్ని ప్రేమించి మన ఎడల అంత త్యాగం చేసిన యేసయ్య పట్ల మనం ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండాలని మనం గమనించాం. ఆయనకి విధేయత మనం చూపించుదాం. ఆయన పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులుగా ఉందాం. ఆయన ఆరాధనకు పూజకు యోగ్యుడు గనక ఆయన్ని మన ఆత్మతో మనం ఆయన్ని మన హృదయాంతరంగాల నుంచి ఆయన్ని ఆరాధిస్తాం. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ మరొక్కసారి దావీదు గారు అన్నమాట, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోక ఈ నూతన సంవత్సరంలో ఆయనకి కృతజ్ఞతా స్తుతులు ప్రతి విషయంలో చెల్లిస్తూ మరి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయనకు విధేయత అనేది చూపుతూ ఆయన్ని వెంబడిస్తూ మనం ముందుకు సాగిపోతే గడచిన సంవత్సరం కన్నా కూడా ఈ నూతన సంవత్సరం 2021వ సంవత్సరం మనకి ఎంతో మనల్ని ఆధ్యాత్మికంగా మనల్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకురాగలదు. అలాంటి కృప దేవుడు వింటున్న బిడ్డలందరికీ ఈరోజు ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల నా గొప్ప తండ్రి, నీ పాదాలకి వందనాలయ. మా పట్ల ఎంతో త్యాగాన్ని చేసిన ఆయన, మాకు నరకం నుంచి నిత్య జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్య, నీ పట్ల కూడా నాయన మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు మీకు చెల్లిస్తూ నాయన మీ నాయన తండ్రి మీకు విధేయత చూపుతూ మీ ఆజ్ఞలు గాయకుంటూ మీలాగా మేము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మిమ్మల్ని ప్రతి క్షణం మా ఆత్మతో మా హృదయంతో మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ సంవత్సరం అంతా నాయన మీతో కలిసి జీవించే భాగ్యం వింటున్న బిడ్డలకి నాకు దయచేయమని ఈ ఆరాధన అంతట్లో మీకే మహిమ కలిగిందని నమ్ముతూ కొద్ది మనవులు క్రీస్తు వారి పుణ్యనామన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.